గోదావరి అంత్య పుష్కరాల యొక్క విశిష్టత ఏంటో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పేస్తాను వినేయండి. పుష్కరాలు వచ్చిన నదికి సంవత్సర కాలం తర్వాత చివరిలో అంత్య పుష్కరాలు నిర్వహిస్తారు. గత ఏడాది గోదావరి నదికి పుష్కరాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చివరి 12 రోజులు పుష్కరుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించే సమయంలో అంత్య పుష్కరాలు ఉంటాయి. గోదావరి నదికి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు ప్రారంభమవుతాయి. పుష్కరాల ప్రారంభ సమయం, ముగింపు రెండు కూడా ప్రత్యేకమైనవి. ఈ రెండు సమయాల్లో ఎప్పుడు గోదావరి నదిలో పుణ్యస్నానం చేసినా పుణ్యం లభిస్తుంది. అంత్య పుష్కరాల్లో ఉదయాన్నే నదిలో స్నానం ఆచరించాలి. ఈ సమయంలో సకల దేవతలు నదిలో స్నానం ఆచరిస్తారని ధార్మిక గ్రంథాలు తెలుపుతున్నాయి. అది పుష్కర కాలాలు ఎంత పవిత్రమైనవో అంత్య పుష్కరాలు కూడా అంతే పవిత్రమైనవి. వివిధ కారణాలతో ఆది పుష్కరాలకు వెళ్ళలేని వారు అంత్య పుష్కరాలకు వెళ్ళవచ్చు. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.